నమస్తే. టీవీ ఫైవ్ ప్రేక్షకులకు, అలాగే హిందూ ధర్మం ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం వెలుగునిస్తుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, మన దేశ సంస్కృతికి అద్దం పడుతుంది. అలాంటి పవిత్ర దీపావళి నాడు ఆ లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెడుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధింపజేస్తుందని నమ్మకం. అయితే సరైన పద్ధతిలో, నిర్దిష్టమైన విధానంలో పూజిస్తేనే లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షిస్తుంది. మరి ఆ లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే ఏ సమయంలో పూజ నిర్వహించాలి, పూజకు ఎలా సిద్ధం కావాలి, పండగ నాడు ఆ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి అనుసరించాల్సిన పద్ధతులేంటనే అంశాలను వివరించడానికి స్టూడియోలో బాచంపల్లి సంతోష్ కుమార్ గారు, అలాగే డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అనంతలక్ష్మి గారు. నమస్తే శాస్త్రి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ మీ ఇద్దరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలండి. దీపావళి అంటే దీపాలు పెడతారు, దీపం చీకటిని పారద్రోలి వెలుగునిస్తుంది అని తెలుసు. మరి ఇవాళ దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ కూడా బాగా చేస్తారు. సో అసలు ఈ దీపావళి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారా అమ్మగారు? అమ్మ, ముందుగా అందరికి అంటే మీకు, మీ సిబ్బందికి, మీ యాజమాన్యానికి, చూసేటటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే మీరే కొంత చెప్పారు. ఏమి అంటే దీపాల వరుస, దీపం వెలుగునిస్తుంది అని. దీపం అనేటటువంటి దాంట్లో వెలుగు ఉందే, ఈ వెలుగు అన్నది అన్ని రకాలైనటువంటి శుభాలకి సంకేతం. మనం కొంచెం బాధగా ఉంటే ఏమంటామండి, కష్టాల చీకట్లో మునిగిపోయామంటాం. జ్ఞానం లేకపోతే అజ్ఞానాంధకారంలో ఉన్నామంటాం. అంటే చీకటి అన్నది మనకి పనికిరాని, మనకి నచ్చని, వద్దనుకునే సమస్తమైన విషయాలకి సంకేతం. అంటే అజ్ఞానం, అవిద్య, అనారోగ్యం, దుఃఖం, బాధ, ఇట్లాంటివన్నీ చీకట్లే. ఇటువంటివన్నీ పోగొట్టి నిజమైనటువంటి వెలుగుని, మన ఆనందము అనేటటువంటి వెలుగుని, సంతోషం అనేటటువంటి వెలుగుని లక్ష్మిని ఇచ్చేటటువంటిది దీపం గనక. అటువంటి దీపాల వరుసని పెట్టుకుని ఆనందాల యొక్క సముదాయాలు, ఆనందాల వరుసలు మనకి వస్తాయని చెప్పడానికి దీపావళి నాడు అనేకమైనటువంటి దీపాలు పెట్టుకుంటాం. ఎంత అంటే సంవత్సరం అంతా ఎన్ని దీపాలు పెట్టుకుంటామో అన్ని దీపాలతో ఇంటిని, అన్ని పక్కల ఇంటికి ఉన్నటువంటి నాలుగు వైపులా దీపాలు పెట్టి మనం చీకట్లని పారద్రోలేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇన్నెందుకు పెడతామంటే ఏదో ఏడో ఎనిమిదో మనం చెప్పుకుంటున్నాం లక్ష్ములు అని. అవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏది మనకి కావాలనుకుంటే దాన్నే లక్ష్మి అంటున్నాం. ఉదాహరణకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర లక్ష్మి అన్నాం, స్వరాజ్య లక్ష్మి అన్నాం. ఆ పేర్లు ఎంతమందికి ఉన్నాయండి? అలాగే మోక్షలక్ష్మి, ఇట్లా ఏదైతే మనం కావాలని కోరుకుంటామో అదల్లా లక్ష్మి గనక. కొన్నిటి పేర్లు చెప్తున్నాం, కొన్నిటి పేర్లు చెప్పలేకపోతున్నాం, కొన్ని మన పట్టికలో ఉన్నాయి లేవు. ఎందుకు వచ్చింది ఇవన్నీ? ఏదైతే మాకు వెలుగునిచ్చే ఆనందాన్ని కలిగిస్తుందో అటువంటివన్నీ కావాలి అని చెప్పి, పేరు పేరున అన్నీ కావాలని చెప్పి దీపాల వరసలని ఆశ్వయుజ కృష్ణ పాడ్యమి నాడు సూర్యాస్తమయ సమయంలో వెలిగించి, లక్ష్మీ, ఓ లక్ష్మీదేవి తల్లి, నువ్వు ఎన్ని రూపాల్లో ఉంటావో అన్ని రూపాల్లోనూ మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తాం. దానికి సంకేతంగానే ఇన్ని దీపాలు వెలిగించుకుంటాం. ఓకే, సంతోష్ కుమార్ శాస్త్రి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న. అంటే లక్ష్మీదేవి దీపావళి పండగ అనగానే ఎక్కువగా ధనలక్ష్మిని పూజిస్తారు ఈ పండగకి, అలాగే దీపం ప్రతి దేవునికి ముట్టించినప్పటికీ దీపావళికి మాత్రం దీపాల పండగ ఒకటి. ఈ దీపాలకి ఆ లక్ష్మీదేవికి ఎటువంటి సంబంధం ఉంది? అలాగే ఒక ధనలక్ష్మి పండగైనా ఈ దీపావళి అంటే మిగతా లక్ష్మీదేవుల ప్రాశస్త్యం ఎందుకు లేదు దీపావళిలో? తప్పకుండానమ్మా, టీవీ వై ప్రేక్షకులకు, హిందూ ధర్మం ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రకృతిలో కలిగేటువంటి మార్పు. ఇప్పుడు శరదృతువు ప్రారంభం, శరదృతువు ప్రారంభమైనప్పుడే మనకు అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది. శరదృతువుకు మనకు సంస్కృతంలో దేవీ భాగవతంలో చెప్తారు యమదంష్ట్రిక అని పేరు, యముడి యొక్క కోరలు అని. వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే శరత్
పౌర్ణమి అంటే చాలా పుణ్యమి చంద్రుడు చాలా బాగుంటాడు, అన్నిటికంటే విశేషమైనటువంటి కాంతి శరత్ ఋతువులో వస్తుంది. అది కాగానే వచ్చేటువంటి మొదటి పండుగ మనకు దీపావళి. అయితే ఇక్కడ శరత్ ఋతువుతో ప్రారంభమైనటువంటి అమ్మవారి ఆరాధన ఇది పూర్తిగా దీపావళి వరకు కొనసాగుతూ ఉంటుంది. దీపావళి సరిగ్గా ముగుస్తుంది, వెంటనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం అంటే కృత్తిక అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. అగ్నిర్నఃపాతు కృత్తిక, నక్షత్రములలో కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. అందుకే సైంటిఫిక్గా చూసినా కానీ మామూలు ఋతువుల్లో పెట్టినటువంటి దీపాలకు ఈ కార్తీక మాసంలో పెట్టినటువంటి దీపాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు పెట్టేటువంటి దీపానికి శక్తి ఎక్కువ అనట, అది నిశ్చలంగా ఉంటుంది, గాలి వచ్చినా కదలకుండా ఉండేటువంటి దీపపు కాంతి ఈ ఋతువులో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇవాళ బయట ఆరు బయట లక్ష దీపాలు, కోటి దీపాలు, సహస్ర దీపాలు, ఎన్నో దీపాలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకు భాగవత పురాణం దేవీ భాగవతం మొదటి శ్లోకమే చెప్పింది, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాం అంటే చైతన్య స్వరూపమే అమ్మవారు. మరి ఆ అమ్మవారు ఎవరు అన్నప్పుడు సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప. ఆవిడే సృష్టించేటప్పుడు సరస్వతిగా, మనను కాపాడేటప్పుడు మహాలక్ష్మి స్వరూపిణిగా, లయం చేసేటప్పుడు మహాశక్తిగా. కాబట్టి ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంలో మనం ఆరాధించేటువంటి లక్ష్మీ స్వరూపం లక్ష్యతే సర్వో అనయ అంటే ఎవరి యొక్క కాంతి చేత ఈ జగత్తంతా ప్రకాశించబడుతుందో ఆవిడ లక్ష్మీదేవి. కాబట్టి ఇక్కడ ఈ దీపావళికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషం ఏంటంటే మనకు ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది, అంటే ఐదు రోజుల పండుగ. ఆశ్వీజ బహుళ త్రయోదశి సాయంకాల సమయం నుంచి మనకు ధనత్రయోదశి పండుగ అనేటువంటిది ప్రారంభమై ఆ రోజునే కొన్ని చోట్ల లక్ష్మీ ఆవాహనం చేసి ఐదు రోజులు లక్ష్మీ పూజలు చేసేటువంటి సంప్రదాయం కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. అందుకే దాని పేరు ధనత్రయోదశి. ఇక్కడ ధన అనగానే డబ్బు అనుకుంటారు, కాదు, ధన్వంతరి పుట్టినటువంటి అవతారం. ఎందుకంటే క్షీర సముద్ర మదనం జరిగింది అని, ఆ క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి అవతరించినటువంటి సమయము ఇదేనని, కాబట్టి లక్ష్మీదేవి యొక్క పుట్టుక ఈ సమయంలో కలిగింది అని, క్షీర సముద్ర మదనంలోనే ధన్వంతరి అవతరించాడు అని అందుకు తార్కాణంగా. అయితే విశేషం ఏంటంటే దీపావళి చుట్టూ అనేక గాథలు తిరుగుతూ ఉంటాయి. రామాయణానికి దీపావళికి సంబంధం ఉంది, భారతానికి దీపావళికి సంబంధం ఉంది. చరిత్రలో విక్రమాదిత్యుడి పట్టాభిషేకం జరిగినటువంటి రోజని చెప్తారు. అలాగే జైన సంప్రదాయంలో మహావీరుడు నిర్యాణం చెందినటువంటి రోజు దీపావళి అని చెప్తారు. సిక్కు సంప్రదాయంలో దీపావళికి సంబంధం ఉంది, ఎందుకంటే సరిగ్గా 1500 ప్రాంతంలో అమృతసర్లో స్వర్ణ దేవాలయానికి అంకురార్పణ కూడా ఈ రోజే జరిగింది అని చెప్తారు. కాబట్టి ఇలా చూస్తే అన్ని సంప్రదాయాల్లో శైవ వైష్ణవ శాక్తేయ గానాపత్య సౌర అన్ని సంప్రదాయాల్లో దీపావళి యొక్క వెలుగులు చాలా విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి త్రయోదశి ధనత్రయోదశి, అలాగే చతుర్దశి నరక చతుర్దశి, అమావాస్య దీపావళి. అంటే కథ దగ్గర ఇప్పుడు మనకు దీపావళి, ఇవాళ అమావాస్య. దీనికి సంబంధించినటువంటి గాథ కూడా ఏంటంటే ఇదే సమయంలో పురాణాల్లో ఒక గాథ ఉంది. అంటే ఇంద్రుడు మామూలుగా లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు అన్న దానికి ఒక కథ మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ దేవేంద్రుడి యొక్క దేవేంద్రుడు ఆ గజం మీద వస్తూ ఉంటే ఆ అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి దుర్వాస మహర్షి వస్తూ ఉంటే అమ్మవారి యొక్క కంఠంలో ఉన్నటువంటి పుష్పమాలికను దేవేంద్రుడికి ప్రసాదంగా ఇస్తే ఆ ప్రసాదాన్ని అతడు నిర్లక్ష్యంగా కింద పడవేశాడు అని, అప్పుడు నీ యొక్క లక్ష్మి అంతా నీకు తొలగిపోతుంది, నీ రాజ్యలక్ష్మి, నీ యొక్క ధనలక్ష్మి, అన్ని లక్ష్ములు వెళ్ళిపోతాయి, దుర్వాసుడు శాపం ఇచ్చాడని, దానికి ప్రతీకగా ఏం చెయ్యాలి అంటే ఇంద్రాది దేవతలంతా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసి తిరిగి తమ యొక్క రాజ్యాన్ని లక్ష్మిని పొందారు అని,
దానికి ప్రతీకగా దీపావళి నాడు లక్ష్మీ పూజలు చేస్తారు అని, స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు అని ఒకనొక ఆఖ్యానం. ఇది ఏ పురాణాల్లో ఉందో, ఎక్కడ ఉందంటే పురాణంలో ఒకే కథ అనేక సందర్భాల్లో చిన్న చిన్న మార్పులతో చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి దీపావళికి సంబంధించి ఇది ఒక కథ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అందువల్ల ఇవాళ దీపావళి అమావాస్య, రేపు బలిచక్రవర్తి బలిపాడ్యమి, ఎల్లుండి యమద్వితీయ కార్తీక శుక్ల ద్వితీయ యమద్వితీయ భగిని హస్త భోజనం, యమద్వితీయతో ఈ పండుగ ముగుస్తుంది. ప్రధానంగా అమావాస్య ఈ రోజున అందరూ కూడా లక్ష్మీ పూజ చెయ్యటం. ఎందుకంటే తంత్రంలో కూడా మనకు కాత్యాయని తంత్రాది గ్రంథాల్లో అమావాస్య నాడు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషము. అందులో దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క, ఇక్కడ చాలా మందికి ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను, అమావాస్య అనగానే ఒక నెగిటివ్ థాట్, ఒక నెగిటివ్ అంటే ఒక థింకింగ్ ఉంటుంది అమావాస్య అనగానే. కానీ అమావాస్య సాధనకు చాలా గొప్ప తిథి. మనం ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అంటే, ఏదైనా కామ్యమైనటువంటి ప్రయోగాదులు చెయ్యాలి అంటే అమావాస్య చాలా విశేషమైనటువంటి తిథి. కాబట్టి ఇవాళ అమావాస్య రోజున ఉదయం నుంచి రాత్రి దాకా చక్కగా లక్ష్మీ పూజ చేయటం, అందులో ఏ సమయంలో చేయాలి అనే సందేహం కూడా ఉంటుంది. సాధారణంగా మామూలుగా సంధ్యా సమయం ప్రదోష కాలంలో చేస్తారు, లేదా అభిజిత్ లగ్నం అంటే ఇప్పుడు సరిగ్గా 12 గంటల ప్రాంతంలో అభిజిత్లో కూడా చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ వంటి గ్రంథాల్లో కొన్ని విశేషాలు ఏమిటి అంటే, రాత్రి మహానిషి అంటారు, మహానిషి ముహూర్తము అని, రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో లక్ష్మీ సాధన చేస్తారు. గవ్వలు పెట్టుకొని గవ్వలయందు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవాహనం చేసి ఆ గవ్వలన్నీ ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చెప్పి ప్రకృతే నమః అని ఆ గవ్వలు తీసి ఆ రాత్రి 1 గంట సమయంలో తమ ఎక్కువ డబ్బు పెట్టుకునేటువంటి బీరువాలో ఒక స్థానంలో పెట్టి వచ్చే సంవత్సరం దాకా ప్రతి అమావాస రోజున ఇది మామూలుగా అగరుబత్తులు వెలిగించి ఉంటే ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం దాకా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని ఒక విశ్వాసం. ఇలా అనేక రకాలుగా లక్ష్మీ పూజ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ పండగకైనా కానీ అంటే చాలా చాలా గాథలు ఉంటాయి, ఒకటే కాదు ఒకటే కథ కాదు చాలా ఉంటాయి. సో ఆ విధంగానే ఈ పండగ కూడా, మరి ఎప్పుడు లేస్తే అప్పుడే మనం అంటే ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయింది అంటే, ఇంతకు ముందేమో నైట్ 4 o'clock అట్లా లేచి పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఇప్పుడైతే మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడే పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మగారు, ఇందాక నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, ఇంతకు ముందైతే అంటే ఏమైనా పండగలు వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి తెల్లవారుజామున పూజా కార్యక్రమాలు అవి ఇల్లంతా శుభ్రం చేసుకుని నిర్వహించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడు లేస్తే అప్పుడు 10 గంటలకు కానీ 11 గంటలకు కానీ పూజలు చేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులు అట్లాంటివేమో కానీ అసలు కరెక్ట్గా పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి, దీపావళి నాడు అమ్మవారికి దగ్గర ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి పూజ చేయడానికి? లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాలు, తాను ఎక్కడ స్థిరంగా ఉంటానని చెప్పినవి గమనిస్తే లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉన్నటువంటి దీపావళి నాడు ఏం చెయ్యాలి అనేది మనకు అర్థమవుతుంది. ఆవిడ చెప్పింది ఏమిటంటే, మొట్టమొదట శుచిగా ఉండాలి అని చెప్పింది. అశుచిగా ఉన్న చోటకి ఆవిడ రాదు. అందుకని ఏం చెయ్యాలి, దీపావళికి ఇళ్ళని శుభ్రం చేసుకోవాలి. శౌచము అంటే పరిశుభ్రత అంటే ఎన్ని రకాలు ఉంటుంది, ఒకటి బాహ్యం బయట ఉండే పరిశుభ్రం, లోపల ఉండే పరిశుభ్రం. అంటే బయటవి మళ్ళీ రెండు ఉన్నాయి, ఒకటి నా వాతావరణం పరిసరాలు శుభ్రంగా ఉండడం, రెండు నా ఒళ్ళు శుభ్రంగా ఉండడం. నేను ఇల్లంతా బాగు చేసుకున్నాను కానీ నేను మాత్రం ఇంకా స్నానం చేయలేదు అంటే ఏం బాగుంటుంది? నేను స్నానం చేశాను కానీ అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇల్లంతా బాగుండలేదు అంటే చెత్తా చెదారం ఉందంటే బాగుండదు. కనుక ఇంటిని శుభ్రం చేయాలి, ఒంటిని శుభ్రం చేయాలి. ఈ రెండయ్యాక ఇవన్నీ బాగున్నాయి కానీ పూజ కూర్చుంటే నా మనసంతా పిచ్చి ఆలోచనలు, ఎవరిని కొడదామా, ఎవరు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళకి నేను ప్రతీకారం ఎట్లా తీర్చుకుంటాను అన్న ఆలోచనలు ఉన్న చోటకి అమ్మవారు రారు. ఎక్కడ తగాదాలు ఉంటే అక్కడికి రారు, ఎక్కడ ఈ చెడ్డ మాటలు మాట్లాడితే అక్కడికి రారు. అంటే అన్ని రకాలైనటువంటి శౌచము పరిశుభ్రత అవసరం.
కనుక మన అమ్మవారిని పూజిస్తున్నామంటే మొట్టమొదట ఏం చెయ్యాలి, ఇంటిని శుభ్రం చేయాలి. అంటే ఇవాళ దీపావళి నాడు అమ్మవారిని పూజ చేస్తున్నాం కనుక ముందు నుంచే చెత్తంతా తీసేయడం. మీరు చూడండి, మనకి కొంచెం తక్కువ ఇప్పుడు మనం మొదలు పెట్టాం, కానీ ఉత్తర దేశంలో దీపావళి వస్తోందంటే నెల రోజుల ముందు నుంచి ఇళ్ళన్ని శుభ్రం చేసుకుని పనికిరాని చెత్తంతా బయట పారేసి శుభ్రం చేస్తారు. మనం కూడా ఇల్లు కడుక్కుంటాం, ముందర ఇల్లు కడిగేసుకుని అమ్మ రా అని ఇంటికి ఎవరన్నా పిలిచామనుకోండి, వచ్చి కూర్చోడానికి వీలుగా ఉండాలా, ఇంట్లో నేను అడుగు పెట్టను అని పారిపోతే మనుషులమే రాము, లక్ష్మి ఎలా వస్తుంది? కనుక చక్కగా చేసి దేవుడు మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని మనం కూడా శుభ్రంగా ఉండి శారీరకంగా ఆ రకంగా మనసులో కూడా దురాలోచన లేకుండా ఉన్న చోటికి లక్ష్మీదేవి వస్తుంది. గనక మొట్టమొదట చెయ్యవలసినటువంటి ఏర్పాటు అది శౌచం. మనసు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి ఏం చెప్తారంటే, దీపావళి నాడు తెల్లవారుజామున మాత్రమే, ఎప్పుడో తెల్లవారుజామునే స్నానం చేయాలన్నారు. మీలైతే నరక చతుర్దశి నాడు ఎక్కువ మంది చేస్తారు, లేకపోయినా గానీ ఒక జాము సూర్యోదయానికి ఒక జాము ముందరగా తెల్లవారుజామున చెయ్యాలి. ఎందుకంటే ఆ సమయంలో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగ ఆవేశించి ఉంటారట. అందుకని నువ్వుల నూనె ఒంటికంతా పూసుకుని చక్కగా గనక స్నానం చేసినట్టయితే అలక్ష్మి పోతుంది. అంటే మనకి ఏదైతే అలక్ష్మి అంటే దరిద్రం, లక్ష్మీదేవికి వ్యతిరేకమైనటువంటిది, అది ఉన్నది ఏదో అదంతా నువ్వుల నూనె రాచుకుని చక్కగా అభ్యంగన స్నానం వేడి నీళ్లతోనే చేయాలని చెప్పారు ఇక్కడ. మిగిలినప్పుడంతా చన్నీళ్లతో స్నానం చేసిన రేపటి నుంచి కార్తీక మాసం వచ్చినట్టయితే చన్నీటి స్నానాలు చేస్తారు, ఇవాళ వేడి నీటితో. ఇంకా అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే నీళ్ల కాగుని కూడా తోముకుంటారు ముందు రోజే. కాగు బయట అంటే ఇప్పుడైతే గీజర్లు వచ్చాయి, కానీ పూర్వకాలం కాగులతో నీళ్లు కాచుకునేవారు. కింద మంట పెట్టేటప్పటికి పైనంతా మసికట్టేది. ఈ మసికట్టేది రోజు ఏమీ పెద్దగా తోమరు, లోపల నీళ్లుంటే చాలు కదా వేడి నీళ్ళు స్నానానికి. కానీ దాన్ని కూడా శుభ్రం చేసి దానికి కూడా గంధము కుంకుమ పెట్టి ముందు రోజు ఇవాళ ప్రత్యేకంగా దాన్ని దీపావళి నాడు పొయ్యి మీద పెడతారు, పెట్టేవాళ్ళు పూర్వం. అట్లా చేసి వేడి నీటి స్నానం చేసి ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు మగవాళ్ళందరూ కూడా యమతర్పణాలు ఇస్తారు. అంటే యముడికి నీరు తృప్తి కలిగించే, దేవతలందరికీ తృప్తి కలిగించేది నీదే, నీటిని యముడికి తర్పణంగా ఇస్తారు. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ అని చెప్పి ఆయనకి సంబంధించిన శ్లోకం ఉంది, ఆయన నామాలు ఉన్నది, దాంతో యముడికి తర్పణాలు ఇస్తారు పెద్దవాళ్ళు. పిల్లలకు ఆ పనేం లేదు, హాయిగా తలంట్లు పోసుకున్న తర్వాత వీలైతే టపాకాయలు కాల్చుకుని అప్పుడు సూర్యోదయానికన్నా ముందు తీపి తింటారు. ఇది మన ప్రాంతాల్లో అలవాట్లో ఉన్నటువంటి పద్ధతి. ఆ తర్వాత రోజంతా కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు తిరగడం, చాలా ఆనందంగా ఉండడం ఉంటుంది. పెద్దవాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎవరైతే ఇదంతా ఇల్లు పిల్లలు అన్నీ శుభ్రమైపోయినాయి కదా, ఆనాడు లక్ష్మిని గనక ఆరాధించినట్టయితే సమస్త శుభాలు కలుగుతాయని. ఎందుకు అంటే పాలసముద్రంలో నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటిది మన లెక్క ప్రకారం ఆశ్వయుజ కృష్ణ అమావాస్య, కానీ ఉత్తర దేశీయులకి అప్పుడే కార్తీక మాసం వచ్చేసింది, వాళ్ళకి మనకన్నా 15 రోజులు ముందు పౌర్ణంతో మొదలవుతుంది. అందుకని మన పురాణ గ్రంథాల్లో చూసినట్టయితే కార్తీక అమావాస్య నాడు అని ఉంటుంది. కార్తీక అమావాస్య అంటే ఇదే, ఈ ఆశ్వయుజ కృష్ణ అమావాస్యని మనమేం చెప్తున్నామో వాళ్ళు కార్తీక అమావాస్య అని చెప్పేది అదే. ఆనాడు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని, అందుకని ఆవిడ ఆవిర్భవించింది కనుక ఎవరి పుట్టినరోజు వాళ్ళకి ఇష్టం ఉండడం సహజమే కదమ్మా. ఆ పుట్టినరోజు నాడు నేనే ప్రాధానం, ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయితే మిగిలిన వాళ్ళకన్నా వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు. కనుక ఇవాళ ఆవిడ పుట్టినరోజు గనక సర్వదేవతల్లోనూ ఆవిడికి ప్రాధాన్యం ఉంటుంది. ఆవిడ సూర్యాస్తమయం అయిన తర్వాత తన వాహనమైనటువంటి ఇది గుడ్లగూబ, ఉలూకం, అమ్మవారి యొక్క వాహనం గుడ్లగూబ, గుడ్లగూబనెక్కి అలా సరదాగా విహారానికి బయలుదేరుతుంది. తాను ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. తాను ఎక్కడ వస్తాను అని చెప్పింది ఇంతకు ముందు శౌచం గురించి చెప్పా. ఉంటానని చెప్పిన ప్రదేశాల్లో ఒకటి చాలా ప్రధానమైనది ఏంటంటే దీపం. ఎక్కడ వెలుగుందో, ఎక్కడ కాంతి ఉందో, ఎక్కడ తేజస్సు ఉందో, ఎక్కడ ప్రకాశం ఉందో, ఎక్కడ జ్ఞానం ఉందో, ఎక్కడ విద్య ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ సంతోషం ఉందో అక్కడ తాను ఉంటానంది.
అందుకని మన ఇళ్లన్నీ లక్ష్మి రావడానికి వీలుగా సూర్యాస్తమయానికన్నా ముందే దీపాలు వెలిగించి అమ్మా మా ఇంటికి రా అని చెప్పి ఆ తల్లిని ఆహ్వానించడానికి దీపాలు వెలిగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారస్తులు వాళ్ళు రాత్రిపూట ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ పూజ చేసినా గృహస్థులు సామాన్యులు కూడా సూర్యాస్తమయ సమయంలో దీపాలు పెట్టి ఆ దీపాలు ఇంటి చుట్టూతా పెట్టి ఆ లక్ష్మీదేవికి ఆవాహన చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనాడు ఇంటి తలుపులు వెయ్యరు రాత్రి. లక్ష్మీదేవి వస్తోంది కదా, మనం తలుపులు ఎందుకు వెయ్యాలి? వెయ్యరు, వెయ్యకుండా ఇంట్లో దీపాలన్నీ వెలిగించి ఉంచుతారు. అంటే మనం గుమ్మంలో పెట్టినటువంటి నూనె దీపాలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక దీపం, అన్ని గదుల్లోనూ ఇల్లంతా ఎన్ని దీపాలుంటే అన్ని దీపాలు వెలిగించి తలుపులన్నీ తెరిచి ఉంచుతారు. వచ్చావుడ కూర్చునే చోటు మనం డబ్బు దాచుకునేటటువంటి బీరువా కదా, అంచేత వాడి తలుపులు కూడా తెరిచి ఉంచుతారు. ఇదమ్మా లక్ష్మి ఇంటికి రావాలని చాలా మంది చేసేటటువంటి కార్యక్రమం తల్లి. ఓకే, ఈ దీపావళి పండుగ ఒక్కో దగ్గర ఒక్కోలా జరుపుకుంటారు. ఇక్కడ దొంతి అలాంటివి దొంతులు లాంటివి పెడుతూ ఉంటారు. అలాగే తరతరాల నుంచి మన పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ పండుగ మనం కూడా చేసుకుంటూ వస్తున్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్ కి ఈ పండుగ ప్రాముఖ్యత చెప్పడానికి ఇందాక మీరు రెండు మూడు కథలు చెప్పారు, కానీ ఒక క్లారిటీ అనేది లేదన్నమాట. శాస్త్రి గారు, ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, సో పండుగలు మనం తరతరాలుగా మన పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనము చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పండగ ఇది ఎందుకు జరుపుకుంటాము, ఈరోజు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఒక క్లారిటీ అనేది లేదు. సో నెక్స్ట్ జనరేషన్ కి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు టీవీ 5 చాలా మంది చూస్తూ ఉంటారు, సో కనుక మీరు వాళ్ళకి తెలియజేయాల్సిన తప్పకుండా. అంటే పండుగ అంటే అందరూ కలిసి ఒక చోట జరుపుకునేటువంటిది. ఇవాళ ఎవరికి వారే యమునా తీరే, అందరూ వాట్సాప్లో గ్రూపుల్లో కలుసుకోవటం, ఫేస్బుక్లో ఫేస్ స్టైల్తో మాట్లాడుకోవటం, కానీ ఈరోజు అలా చేయకూడదు. ముఖ్యంగా ఇప్పుడు నిన్న నరక చతుర్దశి, నరక చతుర్ ఇప్పుడు దీపావళి అనగానే చాలామందికి ఏంటంటే ఇట్ట టపాకాయలు కాల్చడం తప్ప ఇంకొకటి ఏం చేస్తాము అని దీపావళికి ఎవరికి క్లారిటీ ఉండదు. ఇంకోటి చేస్తే ధనలక్ష్మి పూజ చేస్తాం అంతే, రెండే కనిపిస్తూ ఉంటాయి. కానీ దీపావళికి మన పితృదేవతలకు చాలా దగ్గర సంబంధము ఉంది. నిన్న నరక చతుర్దశి, చాలా మందికి నరక చతుర్దశి అనగానే వెంటనే మనకు ఒక కథ గుర్తుకు వస్తుంది. ఏమిటి అంటే నరకాసురుణ్ణి చంపినటువంటి రోజు అని. అసలు నాకైతే ఎక్కడ పురాణాల్లో నరకాసుర సంహారం అనేది ఈ చతుర్దశి రోజున ఖచ్చితంగా జరిగింది అని భాగవతంలోనైతే చక్కడ చెప్పలేదు. ఇది వ్యాప్తమైనటువంటి కథ. నరక చతుర్దశి అనేటువంటి దానికి ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి హేమాద్రి కానీ, ధర్మసింధు కానీ, నిర్ణయ సింధు మొదలైనటువంటి గ్రంథాల్లో నిన్న రాత్రి సమయాన నరకలోకాన్ని ఉద్దేశించి దక్షిణం వైపు దీపాలు పెట్టి దక్షిణం వైపు దీపాలు వెలిగించాలి, యమదీపము అని దానికి పేరు. ఆ దీపమును నిన్న సాయంకాలం దక్షిణ దిశగా పెట్టడం వల్ల మన పితృదేవత ఎవరైతే మరణించారో వారికి వెలుగు చూపిస్తాయి అని ఒక విశ్వాసం. మన పితృపితామహ ప్రపితామహులను తలుచుకొని నిన్న రాత్రి సాధారణంగా దీపాలు ఎప్పుడు కూడా తూర్పు వైపున కానీ, ఎందుకంటే ప్రాంతిశక ప్రాంగముఖ యజ్ఞోపవీతి దైవాని కర్మాను కురివీత అని బోధాయన గురుహ్య సూత్రం మనకు. కాబట్టి సాధారణంగా దీపాలు ఎప్పుడు కూడా తూర్పు కానీ ఉత్తరం కానీ పెడతారు. నిన్న ఒక్కరోజు మాత్రము దక్షిణం వైపున దీపం పెట్టాలి, దక్షిణాన్ని చూస్తూ దీపం పెట్టాలి. అందుకే నిన్న నరకలోకానికి సంబంధమైనటువంటి దీపం, ఇక్కడ నరక చతుర్దశి అంటే నరక శబ్దం ఎప్పుడు కూడా నరకాసురుణ్ణి సూచించేటువంటి నామవాచకం కాదు, అది అది నరక లోకాన్ని సూచించేటువంటి శబ్దంగా మనం తీసుకోవాలి. కాబట్టి అందుకే నిన్న ప్రేత చతుర్దశి అని కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. నేను నిన్నటి చతుర్దశికి ప్రేత చతుర్దశి అని కూడా పేరు. అందుకే యమధర్మరాజుకు నిన్న తర్పణాలు ఇప్పుడు ముందు చెప్పారు, తర్పణం చేయడం తప్పకుండా చెయ్యాలి. అందులో విశేషం ఏంటంటే యమతర్పణము భీష్మ తర్పణము ఈ రెండింటికి ధర్మశాస్త్రంలో అంటే తల్లిదండ్రులు బతికి ఉన్నటువంటి వాళ్ళు కూడా చెయ్యొచ్చు, తల్లిదండ్రులు పోయినటువంటి వాళ్ళైతే తిరలతో చెయ్యాలి, తల్లిదండ్రులు బతికి ఉన్నటువంటి వారు మామూలుగా నీళ్లు విడిస్తే సరిపోతుంది అని మనకు శాస్త్రంలో చెప్పారు. కాబట్టి అందరూ చెయ్యాల్సినటువంటి కంపల్సరీ, ఇది చాలా మందికి తెలియదు. అసలు యమధర్మరాజును కానీ ఎవరు పట్టించుకోరు, నరకలోక సంబంధమే లేదు, ఇది ఎవరికి కూడా తెలియదు. అలాగే నిన్నటి రోజున ఉదయమే అభ్యంగన స్నానం చేయడం, మామూలుగా మంగళహారతులు ఇప్పించుకొని ఇంట్లో ఆడబిడ్డలుంటే
లేకపోతే భార్య చేత, తల్లి చేత, ఇంట్లో ఉన్న ఆడవారిని చక్కగా నిన్న పొద్దున్నే అలంకారం చేసుకుని వారు ముందు స్నానం కంటే ముందుగా ఇంట్లో ఉన్న పురుషులందరినీ కూర్చుండబెట్టి వారి మాడుకు నూనె పెట్టి, నువ్వుల నూనె పెట్టి వారికి మంగళహారతులు ఇచ్చి స్నానానికి సిద్ధం చేస్తారు. కాబట్టి నిన్న ఖచ్చితంగా నరక చతుర్దశి సూర్యోదయాతు పూర్వమే, అంటే నాలుగు జాములు మనకు రాత్రి కాబట్టి ఆ చతుర్థ జాములు అంటే సూర్యోదయానికి పూర్వమే ఈ మంగళహారతులు ఇప్పించుకొని చక్కగా స్నానాదులు చేసి మనకు భగవత్ ప్రీతికరంగా పూజ చెయ్యాలి నరక చతుర్దశి. ఇక ఇవాళటి రోజున దీపావళి అమావాస్య కాబట్టి ఇవాళ విశేషంగా లక్ష్మీదేవతా సంబంధమైనటువంటి స్తోత్రములు ఇవాళ ఖచ్చితంగా చెయ్యాలి. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధారా స్తోత్రం చెయ్యండి, లక్ష్మీ అష్టోత్తరం చెయ్యండి. ఇవాళ లక్ష్మీదేవతా సంబంధమైనటువంటి స్తోత్రములు సాయంకాలం, ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ అందరింటిల్లి పాటందరూ కూడా కూర్చొని దీపాన్ని వెలిగించి, ఎందుకంటే దీపం అంటే సాకారమైన లక్ష్మీ స్వరూపమే. మీరు కేరళలో చూడండి, భగవతి పూజ అని చేస్తారు, వాళ్ళు విగ్రహాలు పెట్టరు, పెద్ద దీపం పెట్టి దీపానికే ఆవాహన, దీపానికి అన్ని పూజలు చేస్తారు. కాబట్టి దీపమే మనకు లక్ష్మీ స్వరూపము, కావున దీపం పెట్టి సాయంకాలం ఆ దీపాన్నే లక్ష్మీదేవిగా భావన చేస్తూ అందరూ కూర్చొని ఇంటెల్లిపాది సంధ్యా సమయంలో చక్కగా ఏదైనా లక్ష్మీ అష్టోత్తరము లేకపోతే కనకధారా స్తోత్రము ఇలా చాలా స్తోత్రాలు, నారాయణీ స్తవము, ఇటువంటి స్తోత్రములు అందరూ సమిష్టిగా చేసి లక్ష్మీదేవతను ఇంటికి ఆహ్వానిస్తే అది ఒక చక్కటి సంప్రదాయ విశేషము. కాబట్టి అందరూ కలిసి కూర్చొని తినటము, అందులో నిన్నటి రోజున ఇవాళ రోజున కొద్ది తిలలు కూడా కలిపేటువంటి సంప్రదాయం ఉన్నది. కాబట్టి తిలలు అంటే నువ్వులు మన శరీరంలో వేడిని పుట్టిస్తాయి, కాబట్టి తిలాన్నం కూడా కొన్ని చోట్ల చేస్తారు. అలా కూర్చొని చక్కగా పిండి వంటలు చేసుకొని సాయంకాల సమయంలో అందరూ దీపాలు పెట్టాలి, ప్రతి ఇల్లు దీపములతో వెలిగిపోవాలి. ఇక్కడ దీపములు అంటే కూడా మరల ఇప్పుడు చాలా మంది తెలియక చేసేటువంటి పెద్ద పొరపాటు ఏమిటి అంటే కొవ్వొత్తులు తీసుకొచ్చి పెడుతున్నారు, కొవ్వొత్తి దీపాలు. అసలు ఇంట్లో కొవ్వొత్తి పెట్టడం అనేటువంటిది జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది, లక్ష్మీదేవి అయితే ఇంటికి రాదు. కాబట్టి ఇద్దరు ఒకటే రోజు పుట్టారు, లక్ష్మీదేవితో పాటు ఆవిడ వచ్చింది అని మనకు పురాణ కథనం. కాబట్టి మీరు నువ్వుల నూనెతో ఇంట్లో సంప్రదాయబద్ధంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నిన యోజితం మయా గృహాన మంగళం దీపం త్రయోక్య తిమిరాపహ అని త్రాహిమాను నరకాదు ఘోరాదు దివ్యజ్యోతిరు నమోస్తుతే, నరకలోకంలో పడకుండగా ఈ దీపం మనను కాపాడుతుంది అని ఆయన సంబంధమైనటువంటి శ్లోకం చెప్పారు. కాబట్టి నువ్వుల నూనె పెట్టి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చెయ్యాలి తప్ప, మార్కెట్లో చీపుగా వస్తున్నాయి కదా అని ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకారం చేసుకోండి, కానీ దీపం విద్యుత్తో పెట్టకండి, అలాగే కొవ్వొత్తి దీపాలు పెట్టకండి. కేవలంగా నువ్వుల నూనెతో చూసిన దీపాలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా వెలిగిస్తే అది దీపావళి అవుతుంది, అప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది తప్ప మనం సంప్రదాయాన్ని పాడు చేసి ఏదో పాశ్చాత్య సంప్రదాయాన్ని అవలంబిస్తే మాత్రం అది పండుగ కాదు, మన ఎండుగ అవుతుంది. ఇది దీనికి సంబంధించి అమ్మా, ఇది నరకలోకానికి యముడికి పితృదేవతలకి సంబంధించింది అని చెప్పడానికి మన సంప్రదాయంలో ఒక అలవాటు ఉంది. దీపావళి నాడు ఇంట్లో మగపిల్లల చేత దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి దక్షిణ దిక్కుగా తిరిగి గోగు కాడలకి ఒత్తులు కట్టి వెలిగించి దాని చేత కొట్టిస్తారు పిల్లల చేత, అంటే మగపిల్లలు ఉంటే వాళ్ళ చేత, మగపిల్లలతో అయితే చేయిస్తారు ఎవరు, లేకపోతే ఇంటి యజమాని అయినా సరే ఆడపిల్లలే ఉన్నప్పుడు. ఎందుకంటే వంశం కొనసాగేది ఇప్పటికి కూడా ఎక్కడైనా సరే శాస్త్ర ప్రకారం అయినా పురుషుల ద్వారానే ఒక వంశం కొనసాగుతూ ఉంటుంది, అందుకని అట్లా పట్టి దక్షిణం వైపుకు తిప్పి దిబ్బు దిబ్బు దీపావళి అని కొట్టి ఎందుకు కొట్టిస్తారు అన్న చాలా మందికి తెలియదు. గోగు కాడలకి ఇలా ఒత్తులు కట్టి అవి వెలిగించి దాంతో కొట్టిస్తారు. కొట్టించిన తర్వాత ఏమని చెప్పిస్తారు, దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, 4 రోజుల్లో నాగుల చవితి వస్తుంది. అంటే దీపావళి పితృదేవతలకు సంబంధించింది, నాగుల చవితి సంతానోత్పత్తికి సంబంధించింది. పితృదేవతల అనుగ్రహం ఉంటే తప్ప సంతానం కలగదు,
కనుక మీరిప్పుడు మమ్మల్ని అనుగ్రహించి మా వంశంలో మంచి సంతానం కలిగేటట్టుగా చూడండి అని చెప్పి తెలుగులో పిల్లల చేత చెప్పించి కొట్టించి, ఇది పితృదేవతా సంబంధం గనక అది కొట్టిన తర్వాత వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు చేతులు కడుక్కుని అప్పటికి వెలిగించి ఉంచినటువంటి బొగ్గుల మీద సాంబ్రాణి గాని గుగ్గిలం గాని వేసంటే వాళ్ళకు తృప్తి కలిగించడానికి, అప్పుడు మిఠాయిలు తిని ఆ తర్వాత తపాకాయలు కాల్చుకుంటారు. ఈ సంప్రదాయం ఏదైతే ఉందో ఇది దీపావళి పితృదేవతలకు సంబంధించినటువంటి ఒకనొక విశేషము అని. అందులోనూ ఇప్పుడు దక్షిణాయనం జరుగుతోంది కనుక ఇది పితృయానం కనుక వాళ్ళు తిరిగి వెళ్ళేటటువంటి వచ్చి స్థిరపడి తిరిగి వెళ్ళడానికి మొదలైనటువంటి కాలం గనక పితృదేవతలు వాళ్ళకి దారి చూపించడానికి దక్షిణ వైపుగా తప్పనిసరిగా దీపాలు పెడుతూ ఉంటాము. అందుకే పైగా అన్నింటికన్నా పితృదేవతలకి ప్రియమైనటువంటి తిథి అమావాస్య. ప్రతి నెలలో వచ్చే అమావాస్య నాడు కూడా పితృతర్పణాలు ఇచ్చే పద్ధతి సంప్రదాయం తెలిసినటువంటి వారు తప్పనిసరిగా చేస్తారు పితృదేవతలకి. అందులోనూ ఇప్పుడు ఉండేటటువంటి ఈ అమావాస్య ఈ తులా లగ్నానికి సంబంధించినటువంటి తులా రాశికి సంబంధించినటువంటి ఉంటాడు. అందువల్ల ఈ అమావాస్య చాలా ప్రాధాన్యాన్ని కలిగింది. ఎందుకంటే మనకి నామసామ్యం ఒకటి ఉంది, ఇది నరకం వాడు నరకుడు అని చేత ఈ రెండు కలిపి కథని మనం చాలా చక్కగా సమన్వయం చేసి చెప్పుకున్నాం. నిజంగానే కృష్ణుడు సంహరించాడు నరకాసురుణ్ణి, అందులో సందేహమేం లేదు. కానీ దానికి దీనికి చక్కని ముడి వేశాం మనం. నరకాసురుణ్ణి సంహరించాడు కాబట్టి లోకం అంతా ఆనందంగా తపాకాయలు వెలిగించి అని ఒక సంబంధాన్ని దీనికి కలిపి సంబంధాన్ని కలిపడం తప్పేం కాదు. ఏంటి అనేది మర్చిపోయారు. అయితే అది ఇప్పుడు ఏమైపోయింది అంటే అసలు ఏమో పక్కకు పోతోంది, మిగతావన్నీ అనవసరమైనటువంటి వస్తున్నాయి. ధనత్రయోదశ అని అందరూ ఇల్లు విడిచిపెట్టి బంగారం షాపుల మీద పడేసేసి బంగారాలు కొనటాలు అంటే ఇవేవి ఎక్కడ చెప్పలేదు. అంటే ఇవాళ ఏమైపోయింది అంటే ఇట ఈ సంస్కృతి చాలా వరకు ఆ చెయ్యవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి జ్ఞాత్వ కర్మాని కురువీత, ఏదైనా తెలుసుకొని కర్మ చెయ్యాలి కాబట్టి తెలుసుకొని చేస్తే అది వేరు. ఇప్పుడు యమదీపాలు పెట్టడం కూడా అందుకే. ఆ రోజు ధనత్రయోదశిని ఎందుకన్నాను, ధన్వంతరి పుట్టాడని విషయమే గాని అన్ని ధనాల్లోకి గొప్పధనం ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు ధన్వంతరి. ఆరోగ్యం ఉంటే అపమృత్యువు పోతుంది. వీటికి వరుసగా ఏ రకమైన సమన్వయం ఉందో చూడండి. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ధన్వంతరి పుట్టాడు, అందువల్ల మేము నరకానికి రాము అని చెప్పి యముణ్ణి ప్రార్థిస్తున్నాం, యముడికి తర్పణాలు ఇస్తున్నాం, ఆ తర్వాత పండగ చేసుకుంటున్నాం. వీటికి కారకమంగా ఉండి మా వంశాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ముడిపడి ఉన్నాయి ఒక్క పండుగతో. ఇవన్నీ ముడిపడినటువంటి ఈ దారం ఏదైతే ఉందో, ఈ విడివిడిగా పూలల్లాగా ఉన్నటువంటి ఈ విశేషాల్లో అంత సూత్రంగా ఉన్న దారం ఏది ఉందో అది మనం కట్ చేసేసాం. రేపు బలిపాడ్యమి, ఎల్లుండి యమద్వితీయ, తృతీయ భ్రాతృ తృతీయ, చతుర్థి నాగ చతుర్థి, పంచమి నాగపంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమి భానుసప్తమి, అష్టమి గోపాష్టమి, మల దశమి దశపాపహరా దశమి, ఏకాదశి ఉత్థాన ఏకాదశి, ద్వాదశి చిల్కు ద్వాదశి. ఇలా చూస్తే కార్తీక మాసం అంటే ఇక్కడి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది రేపటి నుంచి వరుసగా మీకు ప్రతి తిథి గొప్పదే. ప్రతిరోజు అంటే మొత్తము దీపావళి నుంచి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది విశేషంగా ప్రారంభం అవుతుంది. కాబట్టి సాధన, కాబట్టి ఇక్కడ ధనం అనేటువంటిది సాధనంలో కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఎలా మొదలవుతుంది అమ్మగారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దీపావళి అంటేనే అసలు ఒక ఆహ్లాద వాతావరణం కనిపిస్తుంది. ఎన్నో చాలా ఘట్టాలు ఉంటాయి దాంట్లో, బొమ్మల కొలువు అని, టపాసులు కాల్చడం అని. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పండగకి. సో మరి ఈ దీపావళి పండగలో ఈ బొమ్మల కొలువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే టపాసులు కాలుస్తారు ఎందుకు కాలుస్తారు, వాటి గురించి చెప్తారా? బొమ్మల కొలువు ఏమిటి అంటే బ్రహ్మ యొక్క కొలువు. బొమ్మ అనే పదానికి మూలం బ్రహ్మ. బ్రహ్మ ఏ రకంగా ఈ సృష్టినంతా చేశాడో దానికి ప్రతీకగా బొమ్మల కొలువు పెడుతూ ఉంటారు. అంటే
బ్రహ్మ సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ భగవంతుని యొక్క చైతన్యాన్ని చూడడం అలవాటు చేయడం. బొమ్మల కొలువులో దేవతా విగ్రహాల దగ్గర నుంచి చిన్న చిన్న జంతువుల బొమ్మల దాకా, ఆఖరికి ఇప్పుడైతే కార్లు మొదలైనటువంటివి కూడా పెట్టేసుకుంటున్నాం, ఆటోమొబైల్స్ అవన్నీను. వీటన్నిటికీ కూడా ఏం చేస్తున్నాం, పసుపు కుంకుమ అక్షతలు గంధము వేసి దీపము ధూపము ఇచ్చి నివేదన చేస్తున్నాం. అంటే కారు బొమ్మకు కూడా నివేదన చేస్తున్నాం అంటే అందులో ఉన్నటువంటి దైవాన్ని కూడా చూడడం అలవాటు చేస్తున్నాం. అంటే సమస్తంలోనూ భగవంతుని చూడడం అలవాటు చేయడం అనేది అసలైనటువంటి అర్థమైతే, ఇంకొక అర్థం ఏమిటంటే, ఇంకొక ప్రయోజనం ఏమిటంటే, ముందుగా అందరిలో ఉన్నటువంటి కళాత్మకతని చూపించుకోవడానికి అవకాశం. ఎంత బాగా పెట్టారు, వాళ్ళు బాగా పెట్టారు, ఈ సంవత్సరం అయిపోయిన దగ్గర నుంచి వచ్చే ఏడాది బొమ్మల కొలువు కోసం మనం ఆలోచన చేసి ప్రతి వస్తువు జాగ్రత్త చేసి సేకరించి పెట్టుకుంటారు. ఇది రెండో ప్రయోజనం. అసలు ప్రధానంగా కనపడేటటువంటి ప్రయోజనం ఏం కనపడుతూ ఉంటుందంటే, నిజానికి ఆధ్యాత్మిక తత్వమే ప్రధానమైన సామాజిక ప్రయోజనం ఒకటి ఉంది. ఈ సందర్భంగా బొమ్మలు ఊరికే పెట్టుకుని నేను ఆనందించను కదా, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఎంత బాగా పెట్టానో చూడమని పిలుస్తాం కదా, పేరెంట్ పిలుస్తాం, నలుగురితో మనం కలిసిమెలిసి ఉండడం, నాకున్నది 10 మందికి పంచుకోవడం అనేటటువంటిది అలవాటు అవుతుంది. సోషల్ ప్రయోజనం ఒకటి, సామాజిక ప్రయోజనం ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి ఈ బొమ్మల కొలువు తెలుగు వాళ్ళు సంక్రాంతికి పెట్టుకుంటారు. దక్షిణానికి వెళ్ళి మీరు నెల్లూరు నుంచి తమిళనాడు ప్రాంతానికి వెళ్తే దసరాకు పెట్టుకుంటారు, మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రాంతానికి వెళితే దీపావళికి పెడతారు. ఏ పండగని ప్రధానంగా భావించుకుంటారో ఆ ప్రాంతం వాళ్ళు, ఆ సందర్భంలో బొమ్మలు కొలువు పెట్టడం ఉంటుంది. ఎందుకు ఇలా భావించుకుంటారన్న దానికి కూడా, వ్యవసాయక దేశం గనక వ్యవసాయమే ప్రధానం, దీపావళికి పంటలు వస్తాయి, నువ్వులు మొదలైనటువంటివన్నీ దీపావళికి వచ్చేస్తాయి గనక అవి ప్రధానమైన పంటలుగా ఉన్నటువంటి ఉత్తర దేశంలో దీపావళి ప్రధానం. వరి చెరుకు ప్రధానంగా ఉండే ఈ కృష్ణా గోదావరి తీరాల్లో ఉన్న ప్రాంతం అంతా సంక్రాంతికి పంటలు ఇంటికి వస్తాయి గనక సంక్రాంతి ప్రధానం. అంటే ఎప్పుడు మన చేతిలో చాలా ధనం ఉండి ఖర్చు పెట్టుకోవడానికి ఇతరులకు ఇస్తే నాకు బాధ లేదు అనిపిస్తుందో అప్పుడు వచ్చేటటువంటి పండగని ప్రధానంగా చేసుకుంటాం, దాంట్లో పంచుకోవడానికి వీలుగా కొలువులు పెట్టుకుంటామమ్మా. మనసులో ఉన్న సంతోషాన్ని దీపం పెట్టామనుకో చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, ఒక టపాసు కాల్చామనుకో దూరంగా ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆనందంగా ఉందని. ఒక్క దీపావళికే కాలుస్తున్నామా, భారతదేశం ఆటల్లో గెలిచినప్పుడు కాలుస్తున్నాం, రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచినప్పుడు కాలుస్తున్నాం, ఇతర సంప్రదాయాలకు సంబంధించిన పండగలన్నింటికీ కూడా కాలుస్తున్నాం. ఎప్పుడు మనసు ఆనందంగా ఉందో అప్పుడల్లా బాణసంచా కాల్చడం అన్నది అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని సంప్రదాయాల్లో ఉంది, మనం ఇప్పుడు కాల్చుకుంటాం, అంతే తేడా. ఓకే, నాకు గురువు గారు ఇంకొక డౌట్, ఈ పండగకి అంటే మన సాంప్రదాయాన్ని ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ కలుగుతుంది అని అంటే, ఒక చెత్త దగ్గర కూడా, చెత్త కుండీ దగ్గర కూడా మనం దీపం ముట్టిస్తాము. సో దాని గురించి అంతగా తెలియదు, అదొక డౌట్. ఇంకోటి ఏంటంటే, ఈ దీపావళికి ఇందాక మీరు అన్నారు కదా కుబేర పూజ, సో ఆ కుబేర పూజ అనేది ఎందుకు చేస్తారో చెప్తారా? సాధారణంగా మీరు చూడండి, ప్రపంచంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వాడు కుబేరుడు, లక్ష్మీ ఉపాసకుడు. రెండున్నాయండి కుబేరుడికి అర్హతలు, ఒకటేమో ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు. ఇప్పుడు మామూలుగా దక్షిణం దిక్కును మనం పూజిస్తూ ఉన్నాం దీపావళికి, ఏది యమధర్మరాజు. తూర్పు దిక్కు అంటే ఇట సూర్యుడిది పూజిస్తున్నాం, అలాగే పడమట పూజిస్తున్నాం ఉత్తర దిక్కును. ఇక్కడ ఉత్తరము దక్షిణము ఈ రెండు దిక్పాలకులకు చాలా విశేషము ఈ దీపావళి పండుగ. కాబట్టి దక్షిణం యమధర్మరాజును సూచిస్తూ ఉంటుంది, ఉత్తరం అనేటువంటిది కుబేరుణ్ణి సూచిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఉత్తర భారతదేశంలో కుబేరుడి యొక్క ఆరాధన ఎక్కువ. కారణం ఏంటంటే, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వారిని కూడా మనం ఆరాధన చేస్తున్నాం. లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదలు ఎవరున్నారు అంటే, ఫస్ట్ వచ్చేటువంటి వాడే కుబేరుడు. కాబట్టి భగవత్ భక్తుడిని కూడా పూజించడం అనేటువంటిది మన పండుగలో ఉన్నటువంటి మరొక విశేషము. కాబట్టి మనం కుబేరుడి యొక్క ఆరాధన చేయటం ద్వారా కుబేరుడికి ఉన్నటువంటి ధనం మనకు కూడా కలుగుతుంది అని ఒక విశేషము. ధనప్రాప్తి కోసము అలక్ష్మి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి కుబేరుడు శివభక్తుడు, కుబేరుడు అమ్మవారి యొక్క ఉపాసకుడు. కాబట్టి
ఇవాళ కుబేరుడి యొక్క పూజ చేయటం వెనుక తాత్పర్యం ఏమిటంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు. అందుకు ఇవాళ విజయవాడలో కూడా మహాలక్ష్మి యాగం చేస్తారు, అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద మహాలక్ష్మీ దేవిగా అలంకారం చేస్తారు, అలాగే కుబేర హోమాలు కూడా చేసేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, ఇలా వీరందరినీ కూడా ఆరాధించుకొని అలక్ష్మిని తొలగింపజేసుకొని దీపావళి ధనలక్ష్మిని మన ఇంటికి ఆహ్వానించి ఆ ధనం అనేటువంటిది సాధనంగా సద్వినియోగం కావాలి అని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ వచ్చే సంవత్సరం వరకు లక్ష్మీదేవత యొక్క ఆరాధన చేయటమే దీపావళి విశేషం. చాలా చాలా ధన్యవాదాలు శాస్త్రి గారు, లక్ష్మి గారు ఇవాళ మా స్టూడియోకి వచ్చి దీపావళి ప్రత్యేకత గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రతి ఘట్టానికి కూడా ఎంత విశిష్టత ఉందో తెలియజేశారు మాకు, మా ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుసుకున్నారుగా దీపావళి విశిష్టత ఏంటో. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి టీడీ 5.